ఇప్పుడు మరొక అతిథి కూకట్ల తిరుపతి గారు, మన గౌరవ అతిథి తిరుపతి సార్ గారు. 5/6/1975 జన్మించారు. వీరి స్వగ్రామం మానకొండూరు మండలం, జిల్లా కరీంనగర్. వీరు ఎంఏ తెలుగు సాహిత్యం కేయు వరంగల్ లో చేశారు. తర్వాత టిపిటి తెలుగు పండిత్ గా శిక్షణ పొంది తెలుగు భాష ఉపాధ్యాయులుగా ఎలికేట్ మండలం, జిల్లా పెద్దపల్లిలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి వివిధ సాహిత్య సంస్థలతో సంబంధాలు కొనసాగుతున్నారు. పద్యం, వచన కవిత్వం, వ్యాసాలు, పాటలు, కథలు, నానీలే కాకుండా ఎన్నో ప్రక్రియల్లో వీరు రచనలు కొనసాగిస్తున్నారు. వీరి ముద్రిత రచనలు మేలుకొల్పు 2005లో, చదువులమ్మ శతకం 2006లో, పల్లె నానీలు 2007లో, ఎర్రగాలు వచనాలు 2015లో, ఆరుద్ర పురుగు వచన కవిత్రం 2015లో తిరుపతి గారు ఎన్నో రచనలు ప్రచురితమయ్యాయి. వీరి సంపాదకత్వంలో ఎన్నో సంకలనాలు వెలువడ్డాయి. నల్లాలం పూలు, గంగారం బడి పిల్లలు కవిత్వ సంకలనం 2017లో, సోపతి వెన్నెల ముచ్చట్లు 5 ఏండ్ల పండగ 2018లో, బులెటిన్ 2 సాహితీ సోపతి 10 ఏండ్ల పండగ 2011లో, ఇలా వీరి సంకలనాలు పరంపర కొనసాగుతూనే ఉంది. తిరుపతి గారు ఎన్నో సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. అలాగే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ సత్కారం 2012లో పొందారు. ఇంకా వీరి రచనలు 6 ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి. 2018లో వీరు సాహితీ జ్యోతి రత్న బిరుదాంకితులు. ఎన్నో ప్రతిభా పురస్కారాలు కూడా వీరి కైవసం చేసుకున్నారని చెప్పవచ్చు. నిరంతరం సాహిత్య అధ్యయనం చేస్తూ ప్రతి అక్షరం శాస్త్రీయ సామాజిక విశాల దృక్పథం కలిగి ఉండేలా రచనలు చేయాలని యువతరం కవులకు వీరు సూచనలు చేస్తారు. తిరుపతి గారు ప్రస్తుతం భాషా సాహిత్యంపై ఆంగ్లప్రద ప్రయోగంతో రచనలు పలుచన అవుతున్నాయని వాపోతున్నారు. ఈ వేదికగా వారు సాహిత్యం పట్ల కొత్త రకం యువతరం రచయితలకు చక్కని సూచనలు చేస్తూ ఉపన్యాసం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నమస్కారం సార్. ధన్యవాదం మేడం. సేవా తెలుగు భాష సాహితీ సాంస్కృతిక సంస్థ అక్షరార్చన కార్యక్రమంలో భాగంగా సాహితీ అవలోకనం కార్యక్రమాన్ని 100 రోజులు 500 గంటలు 500 మంది సాహితీవేత్తలతో నిర్వహించుకోవడం అనేది నిజంగా హర్షించదగినటువంటి విషయం. మరి ఈనాటి కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీమతి కట్ల భాగ్యలక్ష్మి గారికి, ఇప్పటిదాకా ఉపన్యసించినటువంటి శ్రీమతి శ్రీపద స్వాతి గారికి, ఇదే కార్యక్రమంలో ఉన్నటువంటి సంయోజకులు శివరంజని గారికి, అట్లానే డాక్టర్ కొనిదల శోభ గారికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించినటువంటి సంస్థ చైర్మన్ కంచర్ల సుబ్బనాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతతో, వారు గతంలో కూడా సాహితీ సేవా సంస్థ నిర్వహించినప్పుడు కూడా ముఖాముఖిని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేస్తూ మరొకమారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్లాంటి తలంపు రావడమే గొప్ప విషయం. ఇంతమంది సాహితీవేత్తల యొక్క అభిప్రాయాల్ని ఒక దగ్గర క్రోడీకరించడం, నిజంగా వాటిని అన్నింటినీ కూడా నమోదు చేయడం, మళ్ళీ అంతర్జాలంలో భద్రపరిచేటువంటి ప్రక్రియకు పూనుకోవడం చాలా గొప్ప కార్యక్రమంగా, గొప్ప కృషిగా నేను భావిస్తూ సేవా సంస్థను మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ నేను విప్లవ సాహిత్యం గురించి కాసేపు మాట్లాడదామని చెప్పేసి భావించుకున్నాను. మరి విప్లవ సాహిత్యానికి నేపథ్యంగా కొంచెం మనం ముందుకు గనక వెళితే అందరికీ తెలిసినటువంటి అంశమే, తెలుగు సాహిత్యము అనేది ప్రధానంగా 2 రకాలుగా మనము నిర్వహించుకోవచ్చు. ప్రాచీన తెలుగు సాహిత్యం అని ఒకటి, మరిది శాసన కవిత్వం నుండి 19వ శతాబ్దం పూర్వభాగం వరకు, అంటే ప్రాజ్ఞనే యుగం నుండి 19వ శతాబ్ది పూర్వభాగాన్నంతా కూడా ప్రాచీన సాహిత్యంగా మన సాహిత్యవేత్తలు నిర్ధారించడం జరిగింది. రెండవది ఆధునిక సాహిత్యం. ఇది ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల ఆవిర్భవించినటువంటి ఒక గొప్పనైనటువంటి సాహిత్యం. ఇది 19వ శతాబ్దం ఉత్తర భాగం నుంచి వెలువడుతున్నటువంటి సాహిత్యం. మరి ఈ సాహిత్యం 19వ శతాబ్దం అర్ధభాగం నుంచి వస్తున్నటువంటి సాహిత్యం అంతా కూడా ఆధునికమే అందామా అంటే, ఆధునిక అనే శబ్దం కాలాన్ని సూచిస్తుందా, స్వభావాన్ని సూచిస్తుందా అని చెప్పేసి మనం ప్రశ్నించుకోవచ్చు. ఈ కాలంలో కూడా పురాణేతిహాసాలు వాటి ఆధారంగా కూడా వెలువరిస్తున్నటువంటి కవిత్వం అంతా కూడా అది ఆధునిక కవిత్వం అందామా అని కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం చెప్పవచ్చు, ఆధునిక భావాలు కలదే ఆధునిక కవిత్వం అని చెప్పేసి మనం భావించుకోవచ్చు. ఇందులో మొట్టమొదటిది
భావకవిత్వం. మరి భావకవిత్వంలో వస్తువు కన్నా భావానికి ప్రాముఖ్యం ఉంటుంది అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. డాక్టర్ సినారే గారు ఏమంటారంటే, భావకవిత్వంలో ప్రధానంగా రచనకు ప్రాధాన్యం ఇచ్చింది, దాని తర్వాత వస్తువుకు ప్రాధాన్యం ఇచ్చింది, అంటే వస్తువుకి ఇందులో తక్కువ ప్రాధాన్యత ఉంది అని వారు చెప్పడం జరిగింది. ఇప్పటి దాకా మనం విన్నాం భావకవిత్వంలో అనేక మంది కృషి చేయడం జరిగింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, నండూరి సుబ్బారావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, రాయపురం సుబ్బారావు గారు, దువ్వూరు రామరెడ్డి గారు, వేదల సత్యనారాయణ గారు, బసవరాజు అప్పారావు గారు, తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు, వీళ్ళందరూ కూడా భావకవిత్వాన్ని బాగా పండించినటువంటి వాళ్ళే. మరి భావకవిత్వం కూడా చాన్నాళ్ళు నిలవలేదు, ఎందుకంటే అందులో వర్ణనలు ప్రధానంగా కొనసాగింది అని చెప్పేసి, మరి సామాజిక సమస్యల నేపథ్యంగా కవిత్వం వస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రపంచంలో వచ్చినటువంటి ఆనాడు ఏర్పడ్డటువంటి ఆర్థిక మాంద్యం మూలంగా అభ్యుదయ కవిత్వం పురుడుపోసుకున్నటువంటి అంశం మనందరికీ తెలుసున్నటువంటి విషయం. ఇది ఒక సామాజిక సైద్ధాంతిక పునాదుల మీద ఏర్పడ్డటువంటి కవిత్వం. మరి ఇది 1940వ దశకం నుంచి 50వ దశకం వరకు ఉధృతంగా కొనసాగినటువంటి కవిత్వం. ఈ కవిత్వం ఎన్నో కొత్త కొత్త విలువల్ని మనకు ప్రతిపాదించింది. సాహిత్యంలో ఎన్నో పరిణామాలకు ఇది దోహదం చేసినటువంటి కవిత్వం. దీనిలో ప్రధానంగా మనకి శ్రీరంగం శ్రీనివాసరావు, దాశరథి కృష్ణమాచార్య, గజ్జల మల్లారెడ్డి, సినారే, పురిపండ అప్పలస్వామి, కాళోజి నారాయణరావు, ఆవంస, రెంటాల, కొందుర్తి, రమణరెడ్డి, ఆరుద్ర ఇత్యాది మంది చాలా కృషి చేయడం జరిగింది. మనకు తెలుసు 1943వ సంవత్సరంలో అరసం ఆవిర్భవించి మరి అభ్యుదయ సాహిత్యానికి ఎంత దోహదం చేసిందో. మరి అభ్యుదయ సాహిత్యం కూడా చివరికి అనుకున్నటువంటి దిశగా వెళ్ళలేదు. అంటే ఇది ముఖ్యంగా కమ్యూనిస్టు సైద్ధాంతిక పునాదుల మీదనే ఆవిర్భవించింది కాబట్టి ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కొన్ని నెహ్రూ ఉదారవాద విధానాలను, నెహ్రూ ప్రతిపాదించినటువంటి సామ్యవాద విధానాలను ఆనాటి కమ్యూనిస్టు పార్టీలు అటు అడుగుడు వేయడం వల్ల కవులల్లో కూడా చీలిక వచ్చింది. మరి ఆ ఏర్పడ్డటువంటి ఆ శూన్యతను దిగంబర కవులు పూడ్చే ప్రయత్నం చేశారు. దాదాపుగా 1965 నుంచి 70 వరకు దిగంబర కవిత్వం సాహిత్యానికే ఒక షాక్ ట్రీట్మెంట్ అని చెప్పేసి కూడా మన సాహిత్యకారులు చెప్పడం జరిగింది. మరి మనందరికీ తెలిసిందే దిగంబర కవులలో ముఖ్యంగా నగ్నముని, నిఖిలేశ్వర్, చిరబండరాజు, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవేయ ఈ ఆరుగురు కృషి చేయడం జరిగింది. వీళ్ళు రాసినటువంటి విషయం ఎలా ఉండేది అంటే, వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకున్నారు, మేము పుస్తకాల్లోంచి మాట్లాడదలుచుకోలేదు, అనుభవాల్లోంచి పలకదలుచుకున్నాం, మేముగా మాట్లాడదలుచుకున్నాం అని చెప్పేసి ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని ఎండగట్టడంలో వారి కసిని, వ్యంగ్యాన్ని, దూషణల్ని కలగలిపి రచనలు చేయడం జరిగింది. మరి ఇది కూడా సాన్నాళ్ళు నిలవలేకపోయింది. అవి ఆ తరువాత పురుడూసుకున్నదే విప్లవ కవిత్వం. మరి భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్ బరిలో జరిగినటువంటి ఆ రైతు పోరాటాలు, అక్కడ పుట్టినటువంటి ఆ కల్లోల నేపథ్యాలు, అట్లాంటి వాటికి అక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం అయినటువంటి చారు మజుందార్, కాను సన్యాల్, సత్యనారాయణ సింగ్ లాంటి వాళ్ళు ఉద్యమంతో కలిసి నడిచినటువంటి వాళ్ళు మనకు అందరికీ ఎరుకున్నటువంటి అంశమే. దాని ప్రభావం మన తెలుగు ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలో పడడం జరిగింది. శ్రీకాకుళంలోని గిరిజన రైతాంగ పోరాటాలలో అది బాగా ప్రభావితం చూపించడం జరిగింది. ఆ రోజులలో అక్కడే ఉన్నటువంటి వెంపటావు సత్యం గారు, ఆదిభట్ల కైలాసం గారు, సుబ్బారావు పాణిగ్రహి గారు మరి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. అంటే అటు గన్నుతో పాటుగా ఇటు పెన్నుతో పాటు కూడా కదిలి ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ విప్లవ కవులు ఏమనుకునేవారు, 1947వ సంవత్సరంలో అధికార మార్పిడి మాత్రమే జరిగింది, మనకు అసలైనటువంటి స్వాతంత్రం కానీ స్వరాజ్యం కానీ మనకు సిద్ధించలేదు. అంటే విదేశీ దోపిడీదారుల నుంచి స్వదేశీ పెత్తందారులకు మాత్రమే అధికారం అనేది బదలాయించబడింది, కానీ ప్రజలకి సరైనటువంటి అధికారం రాలేదు, అంత బూటక పరిపాలన కొనసాగుతున్నది అని చెప్పేసి అది నిజమైన స్వాతంత్రం కాదు అని చెప్పి ఆనాడు అనేక మంది కవులు భావించి వారి ఆనాడు నెలకొన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ మీద, బూర్జువా వ్యవస్థ మీద, సామ్రాజ్యవాద ధోరణి మీద తిరుగుబాటు స్వరాన్ని, ఒక ధిక్కార స్వరాన్ని, ఒక తిరుగుబాటు జెండాను ఎగరేసి ఈ విప్లవ కవిత్వాన్ని అక్కున చేర్చుకోవడం జరిగింది. అంటే విప్లవ కవుల యొక్క ప్రధానమైనటువంటి మార్గం ఎట్లా ఉండేది, ప్రజల్ని అర్థం చేసుకోవడం,
సమకాలీనమైనటువంటి ప్రజలతోటి నమ్రతతో మెలగడం, నమ్రతతో ప్రజలకి అనేక విషయాల్ని నేర్పించడం, వాళ్ళని ఉద్యమముఖుల్ని చేయడం, దోపిడి నుంచి విముక్తం చేయడం, మళ్ళీ ఆ ప్రజల నుంచే కవులు నేర్చుకోవడం, నేర్చుకున్నటువంటి దానిలో నుంచే మళ్ళీ ప్రజలకు అందించి ఒక నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలని చెప్పేసి ఆనాడు కవులు కలంతో పాటు అటు తుపాకీ గొట్టాన్ని కూడా కదిపినటువంటి చరిత్ర మనకు విప్లవోద్యమ సాహిత్యం మనకు చెబుతూ ఉన్నది. ముఖ్యంగా దానికి లెనినిజం, మార్క్సిజం, మావో ఆలోచన విధానాలు ఒక కార్యాచరణ లాగా తోర్పాటును అందించడం జరిగింది. సుబ్బారావు పాణిగ్రహి గారు అనేటువంటి రెండు మూడు మాటలు చూద్దాం. ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయం. చూడండి, అంటే ఎరుపంటే ఎందుకు అంత వెరుపు మీకు, అట్లా వెరిచేటువంటి వాళ్ళు పసిపిల్లలు నయం అని చెప్పేసి పాణిగ్రహి అంటారు. అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ప్రజల్ని మేల్కొల్పడానికి, ప్రజలు కోల్పోతున్నటువంటి హక్కుల్ని వాళ్ళకు దక్కేటట్లుగా చేయడానికి మేధావి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో ఈ గేయం ద్వారా చక్కగా ప్రశ్నిస్తారు సుబ్బారావు. కష్టజీవులం మేము కమ్యూనిస్టులం, అవునన్నా కాదన్నా అదే ఇష్టులం. కష్టజీవులం మేము కమ్యూనిస్టులం, అవునన్నా కాదన్నా అదే ఇష్టులం అని కూడా కష్టజీవుల, మేము కష్టజీవుల పక్షం వహించేటువంటి కవులం మాత్రమే కాదు, మేము స్వయంగా శ్రామికులం, కష్టజీవులం. ఎవరు అవునన్నా కాదన్నా కూడా మేము ఆ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాళ్ళమే, ఒక సమసమాజ నిర్మాణం కోసం పనిచేసేటువంటి వాళ్ళమే అని చెప్తారు. దిక్కుమొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం, సింహ కంఠ నాదంతో వస్తవారిక కాచుకోండి. చూడండి ఎంత పౌరుషంగా, ఎంత రేషంగా, ఎంత ధిక్కార స్వరంతో ఈ కవితా పంక్తులు ఉన్నాయో మనం గమనించవచ్చు. ఇట్లా ప్రజాకవిగా ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పాటు చేసుకున్నటువంటి కవిగా, జనం గుండె చప్పుళ్ళ కవిగా ఈయన అగ్ని కణాలు కవితా సంపుటి, అరుణకిరణాలు కవితా సంపుటి నిలిపాయని చెప్పవచ్చు. ఈ తూర్పు జెండా పాట కూడా చూడండి ఒకసారి. ఎడమ చేత పట్టబోయి ఎర్ర జెండా, పిడికిలి బిగించబోయి వేరొక చేత అని చెప్పేసి ఎర్ర జెండా ప్రాముఖ్యాన్ని, ప్రాధాన్యతను ఆనాడు నెలకొని ఉన్నటువంటి ఆ బలిష్టమైనటువంటి పెట్టుబడిదారి దోపిడీదారి వ్యవస్థను కూల్చడానికి ఎర్రజెండే ఆలంబనగా ఉంటుందని చెప్పేసి ఆయన ఆ రోజు పిలుపునివ్వడం జరిగింది. ఆ తర్వాత అదే బాటలు అటు పెన్ను ఇటు కన్ను రెంటిని కూడా ప్రజా పోరాటాలకి అంకితం చేసినటువంటి మరో కవి కేజీ సత్యమూర్తి. ఈయన శివుడు, శివసాగర్ అనే కలం పేర్లతో జానపద బాణీలలో కవిత్వం రాసినటువంటి వారు. ప్రజలు ఏ పాటలు పాడుకుంటారో వాళ్ళ పాటల ట్యూన్లలోనే, వాళ్ళ పాటల బాణీలలోనే ఈయన పాటల్ని రాసి ప్రజల్ని ఉద్యమ ఉన్ముఖుల్ని చేసినటువంటి ఒక గొప్ప కవి. బర్రెంకా చెట్టు కింద నరుడో భాస్కరుడా, బంధువుకు వడితి వయ్య నరుడో భాస్కరుడా, బంధువుకు సీత వట్టి నరుడో భాస్కరుడా, బంధాలు తెంచితి వయ్య నరుడో భాస్కరుడా. ఈ నరుడో భాస్కరుడు అనే పాట ఎంతటి ప్రజాదరణ పొందిందో, ఎంతటి విప్లవ శంఖాన్ని పూరించిందో, ఎంతటి పెనుమార్పులని ఆనాడు ఆశించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లానే ఎంతటి రౌద్ర రసంతో రాశారో, అట్లానే అంతకు మిక్కిలి కరుణ రసాద్ర రసంతో కూడా రాసినటువంటి రచనలు మనం ఈ శివసాగర్ గారి చూడవచ్చు. నా చెల్లి చంద్రమ్మ అనే పాట వింటే కంటతడి పెట్టినటువంటి వారు ఎవరు ఉండరు. అట్లనే ఒక పోరాటంలో వీరుడు ఒరిగినప్పుడు తోటారాముని పాట, తోటారాముని తొడకు తోట తగిలిందాని, ఈ పాట వింటే కూడా మనకి దుఃఖం రాకుండా ఉండదు. మరి వాళ్ళంతా ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, మరి ఎందుకోసం ఆ విధంగా పాటు పడుతూ ఉన్నారు, అట్లాంటి వాళ్ళ కోసం మరి ఆనాడు ఉన్నటువంటి మేధావి వర్గం బాసడగా నిలవాల్సిన అవసరం ఉంది, ప్రజల్ని బానిసత్వం నుంచి బూటకపు పాలన నుంచి విముక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి శివసాగర్ తన పాటల ద్వారా, తన కవితల ద్వారా, తన రచనల ద్వారా చాటి చెప్పడం జరిగింది. తనను కన్నటువంటి అమ్మకు నివాళిగా కూడా ఒక గొప్ప పాట రాశారు. నేను గాయకుణ్ణి కాదు గాని కొన్ని పంక్తుల్ని ఊటంకించేటువంటి ప్రయత్నం చేస్తాను. అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు, ఉరి కొయ్యను ధిక్కరించు సాహసాన్ని తాపినావు, ఏటికి ఎదురీదమని ఉగ్గుపాలు పోసినావు,
నెలబాలుని చనుబాలతో పెంచి పెద్ద చేసినావు అమ్మా అమ్మా అమ్మా. నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు. తన జన్మనిచ్చినటువంటి ఆ తల్లి పాదాలకు ప్రణమిల్లేటువంటి ఆ తల్లిని కన్నందుకు తాను ఎట్లా రుణపడి ఉన్నాడో ఈ ఈ పాటలో చెబుతున్నాడు. మళ్ళా కన్నడ మాత్రమే కాదు, తన జీవితం తన కోసం మాత్రమే కాదు, తన జీవితం తన జాతి కోసం సాటి మనుషుల కోసం అని చెప్పి చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఈ పాటలో ఆయన గుర్తు చేసుకుంటాడు. ఆయన కవితా సంపుటి కూడా మనందరికీ తెలిసినటువంటిది, ఉద్యమ నిలబాలుడు. మరి ఇప్పుడు శివసాగర్ కవిత అనేటువంటి పేరుతోటి ఆయన సమగ్ర సాహిత్యం కూడా అందుబాటులో ఉన్నది. ఇట్లానే దిగంబర కవి నుంచి విప్లవ కవిగా మారి విప్లవ కవులలో సాటి విప్లవ కవులలో ఒక మేటి కవిగా వెలుగొందినటువంటి వ్యక్తి చలభంజరాజు. నమ్మిన సిద్ధాంతానికి అంకితమై కళాన్ని కదిపినటువంటి గొప్ప కవి అయిన దిక్సూచి గమ్యం జన్మ హక్కు అనే కవితా సంపుటాలని వెలువరించడం జరిగింది. అట్లానే ఈయన కులము రక్కసిని నిరసిస్తాడు. కుల వ్యవస్థ ఎంతటి దుర్భరంగా ఉందో, సమాజాన్ని ఎట్లా పట్టి పీడిస్తుందో చెప్తాడు. ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు డొక్కలెండి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మాడు చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు, ఎండలలో బండలపై విగ్రహాలు చెక్కినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టిచ్చినప్పుడు, కూటికింత కూడు లేక కుండలు చేసిచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. సన్యాసుల్లై వస్తే క్షవరాలు చేసినప్పుడు, సన్యాసుల్లై వస్తే క్షవరాలు చేసినప్పుడు, మురికి గుడ్డలుతికి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. ఇంకా ఏమంటాడు ఆయన, చెల్లవు మీ కళ్ళ బొల్లి కబుర్లన్ని చెదలు పట్టే, ఆగదు మీ పాత రోత రథం విరిగిపోయినది, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. నాయన మేము సబ్బండ వర్ణాలు, మేము ఉత్పత్తి కులాలల్లం, మరి ఈ జాతికి జీవగర్ర లాంటి వాళ్ళం. అందరికీ ఐదోళ్ళు నోట్లకు పోవడానికి మట్టిని మల్లె పువ్వుల్లాంటి అన్నాన్ని చేసేటువంటి వాళ్ళం, క్షవరాలు చేసేవాళ్ళం, బట్టలు ఉతికే వాళ్ళం, మీకు సకల సాకిరి చేసేటువంటి కులవృత్తులం కలిగినటువంటి వాళ్ళం. మరి అట్లాంటి మా సేవలన్నీ చేసుకుంటూ మళ్ళీ కులం పేరుతోటి ఎందుకు దూరం పెడతారు నాయన అని చెప్పేసి కుల వ్యవస్థను, కుళ్ళు వ్యవస్థను ఈసరించుకున్నటువంటి గొప్ప కవి చలభంజరాజు. అంతేకాదు, పెట్టుబడిదారి విధానం మీద శ్రమ దోపిడీ ఏ విధంగా జరుగుతున్నది, శ్రమ ఫలితం ఎందుకు శ్రామికులకు అందడం లేదు అనే అంశంలో ఈయన కవిత్వమే కాదు కేయాల్ని కూడా పాటను ఎంచుకొని ప్రజల్లోకి వెళ్ళినటువంటి కవి. అందులో జనం నాలుకలపై నాట్యం అనేటువంటి ఒక పాటను చూద్దాం. శ్రమదోపిడిని నిరుసద్ధంలో చూపించినటువంటి ఒక పాటను పరిశీలిద్దాం. కొండలు పగలేసినం బండలను పిండినం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం, మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం, శ్రమ ఎవడిదిరో సిరియవడిదిరో, శ్రమ ఎవడిదిరో సిరియవడిదిరో, బంజేర్లను నరికినం పొలాలను దున్నినం, మా చెమటే కాల్వలుగా పంటలు పండించినం, పంటలు పండించినం, గింజవడిదిరో గంజవడిదిరో, గింజవడిదిరో గంజవడిదిరో. నేను గాయకుణ్ణి కాదు కాబట్టి అంత శ్రావ్యంగా పాడకపోవచ్చు. పోగు పోగు వడికినం, పోగు పోగు వడికినం, గుడ్డలెన్ను నేచినం, మా నరాలి దారాలుగా గుడ్డలెన్ను నేచినం, ఉడుకెవడిదిరో వనుకెవడిదిరా. అంటే శ్రమ ఒక్కంది సౌఖ్యం ఒక్కంది. మరి విప్లవ సాహిత్యం
విస్తృతంగా జరిగినటువంటి కాలంకి పనికొచ్చే కవిత్వమే అని చెప్పేసి మనం భ్రమపడడానికి వీల్లేదు. ఈనాడు కూడా అనేక రకాలలో అనేక రూపాలలో అదే దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నది. శ్రమ దోపిడీ అనేది విచ్చలవిడిగా సాగుతున్నది. ఇప్పుడున్నటువంటి కవులు కూడా ప్రజల పక్షం వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెరబండరాజు లాంటి మహాకవుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే కెవి రమారెడ్డి అందరికీ ఏర్కొన్నటువంటి కవినే. మరి అడవి, సూర్యుడు, మావోడు, అంగార వల్లరి అనే కవితా సంపుటలని వెలువరించినటువంటి ఈయన కొంచెం కవిత్వం పలసగా ఉంటుందని చెప్పేసి మన విమర్శకుల చేత మొట్టికాయలు వేయించుకున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆనాటి దోపిడికి వ్యతిరేకంగా రాసినటువంటి విరసం కవి. ఆ తర్వాత దిగంబర కవి నుంచి విప్లవ కవిగా మారినటువంటి నగ్నముని గురించి కూడా మనకు తెలుసు. ఈయన తూర్పు గాలి కొయ్యగుర్రం అనేటువంటి కవితా సంకలనాన్ని వెలువరించినటువంటి ఆయన 1977 దివిశివలో పెను తుఫాను వచ్చింది. అప్పుడు ఆయన కొయ్యగుర్రం కావ్యాన్ని రాస్తే అప్పుడు ఉన్నటువంటి కొయ్యగుర్రము లాంటి వ్యవస్థలన్నింటినీ కూడా కూలదోయాలని చెప్పేసి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. మరొక కవి వివి గారు ఈ మధ్య కాలంలోనే పూనాలోని అండాసెల్ నుంచి, అండాసెల్ అంటే చీకటి కారాగర గృహం, వెలుతురు గాలి సక్రమంగా ప్రసరించినటువంటి అండాసెల్ లో నిర్బంధించబడ్డటువంటి మానవ హక్కుల నేత వివి. మరి ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి వాడు, ప్రజల హక్కుల కోసం కళాన్ని కదుపుతున్నటువంటి వాడు, గలాన్ని విప్పుతున్నటువంటి వాడు, ఎక్కడా కూడా రాజీ పడకుండా తన జీవితాన్నంతటిని కూడా విరసానికి అంకితం చేసినటువంటి సముద్రం అనే దీర్ఘ కావ్యాన్ని వెలువరించడం జరిగింది. అందులో సమాజపు ఆత్మఘోషణ మనం వినవచ్చు. సముద్రం బానిసల్ని మింగేసే బడబాగ్ని కాదు, సముద్రం బానిసల్ని మింగేసే బడబాగ్ని కాదు, బడబాగ్ని మింగేసే బానిసల తిరుగుబాటు. చూడండి, సముద్రంలో బడబాగ్ని ఉంటుందని మనకు తెలుసు, బడబానలో ఉంటుందని తెలుసు. దాశరథి గారు కూడా అంటారు, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఇట్లా గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో అని చెప్పి ప్రశ్నించినటువంటి దాశరథి కూడా మనకి ఆయన సంధించినటువంటి ప్రశ్నకు ఇప్పటికీ మనకు జవాబు దొరికినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. నాకైతే అనాథలు, అన్నార్థులు, అభాగ్యులు ఉండినటువంటి సమాజం అయితే ఇప్పటికీ నాకు కనిపించడం లేదు. మరి ఇంకెన్నాళ్లకు మనం అట్లాంటి సమసమాజానికి చేరుకుంటామో, ఆకలి చావులు లేనటువంటి సమాజాన్ని మనం ఎప్పుడు కళ్ళ చూస్తామో, ఎప్పుడు సామాజిక గౌరవంతో ఒక సమాజంలో అంతా సమానంగా జీవించేటువంటి రోజులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి ఇంకా నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను. నిజంగా కవులుగా, రచయితలుగా ఒక్కసారి మన కుండె మీద చేయి వేసుకొని చూస్తే మనం ఏం చేస్తున్నాము, ఎటువైపు ఉన్నాము, మరి అంగలారుస్తున్నటువంటి జనం ఎందుకు అంగలారుస్తూ ఉన్నారు, ఇంకా అర్ధాకలితోటి, ఆకలితోటి, ప్రచ్ఛన్న నిరుద్యోగాలతోటి ఈ 70 సంవత్సరాల స్వరాజ్యంలో ఎందుకు ఇంకా ఇట్లా జరుగుతున్నది అంటే, ఒక ప్రజాస్వామిక పంటాలోనే, ఒక రాజ్యాంగ బద్ధంగానే మనమంతా కూడా కళాన్ని కదపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మిత్రులారా, అట్లానే మరి మరొక ప్రజాయుద్ధ నౌక గద్దర్, ఈయన కూడా అనేక పాటల్ని మనకు అందించినటువంటి ప్రజా కవి, ప్రజా గాయకుడు. అందులో ఒకటి రెండు చూద్దాం. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, చీమల దండులు కదిలినై పాముల గుండెలు అదిరినై, తోడేళ్ళు తోక ముడిచినై ఆవుల మందలు కదిలినై, పులులు పరుగు పెట్టినై. అంటే ఆకలి పోరాటంలో ఆఖరి వరకు, చివరి రక్తపు బొట్టు వరకు కొట్లాడేటువంటి ఆ తత్వాన్ని, ఆ గుణాన్ని కవిగాయకుడైన గద్దర్ ఈ పాటలో అందించడం జరిగింది. అంటే విప్లవ సాహిత్యం ఏ విధంగా ఆనాడు ముందుకొచ్చింది, సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేసింది, ఎట్లా సమాజంలో ఉన్నటువంటి దోపిడీని ఎదిరించింది, ఆ ఆకలి పోరాటం ఎట్లా కొనసాగిందని పాటలో మనం చూడవచ్చు. అట్లానే మరొకటి శ్రమ సౌందర్యాన్ని చెప్పేటువంటి పాట. శ్రమ సౌందర్యమే కాదు, శ్రమ దోపిడీని కూడా చెప్పేటువంటి, మనసున్నటువంటి వ్యక్తుల్ని కన్నీళ్లు పెట్టించేటువంటి పాట. ఎన్నో రాశాడు గద్దర్, ఎన్నో ఆలపించాడు, అందరికీ మనకు తెలిసినటువంటివే. గద్దర్ గలం పేరుతోటి, గద్దర్ గుండె చప్పుల పేరుతోటి,
గద్దర్ గర్జన పేరుతోటి అనేక రకాలైనటువంటి పాటలు జననాట్య మండలి ద్వారా తాను అందించడం కూడా జరిగింది. అందులో ఒకటి వినిపించి నేను ముందుకెళ్తాను. సిరిమల్లెసిడ్డు కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీవు సినబోయి కూర్చున్నవెందుకమ్మ ఎందుకమ్మ మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోలె ఎనుకకు ఒక్కొక్క అడుగేసి అయ్యో నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుములే ఇరిగిన లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఆనాడు వెట్టి ఉండేది. ఆ వెట్టి మూలంగా ఏ విధంగా శ్రామిక వర్గాలు దోపిడీకి గురైనాయో, ఆ పసితల్లులు పసిబాలింతలు అని చెప్పేసి చూడకుండా, బక్క చిక్కినటువంటి మహిళలు అని చెప్పేసి జాలి చూపించకుండా, మోకాళ్ళ మట్టుకు బురదలు దిగబడి ఎద్దులాగా వెనుకకు ఒక్కొక్క అడుగేసి నాట్లు వేసి దొరల పొలాలలో నాట్లు వేసి నాట్లు వేసి ఎంతో మంది లచ్చుమమ్మ లాంటి మహిళలు నడుములు ఇదిగినటువంటి దాఖలాలు. మరి ఇట్లాంటి విప్లవ కవుల మూలంగానే కదా, ఇట్లాంటి కవుల యొక్క పోరాటాల వల్లనే కదా, వాళ్ళ ఆలోచనలు ఆరాటాల వల్లనే కదా ఎంతో కొంత విముక్తి కలిగింది. ఇట్లా మనము ఎన్నో గేయాల్ని ఇక్కడ ఉదాహరించుకోవచ్చు. అట్లానే విశాఖపట్నం శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఆ భాషలో పాటల్ని రాసి ప్రజలలోకి తీసుకువెళ్ళినటువంటి గొప్ప ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు గారు. ఆయన ఏరువాక పొలికేక అనే కవితా సంపుటాల్ని వెలువరించిన విషయం సాహిత్య లోకానికి తెలిసిందే. ఈయన కూడా ప్రజా జానపద బాణీలలోనే పాటలు ఉన్నటువంటి వారు. గుంజి గుంజి మా నెత్తురు ఇంజనులో పోసేము, పానకాలు తాగేందుకు పంచదార చేసేము, పంచభక్ష పరమన్నం మీక ఉప్పు లేని గంజి నీరు మాక, ఒరే పంచభక్ష పరమాన్నం నీక ఉప్పు లేని గంజి నీరు మాక. అంటే పొద్దంతా శ్రమ చేసిన ఇంటిల్లి పాది కష్టపడ్డా కూడా ఒక్క పూటకు 5,000 నోట్లోకి వెళ్ళినటువంటి దీన స్థితి, హీన స్థితి, దైన్య స్థితి ఎందుకు నెలకొన్నది? సాటి మనిషిని మనిషిగా చూడనటువంటి ఓ మనుషుల్లారా, ఎన్నాళ్ళు ఈ సాటి మనుషుల పచ్చి నెత్తురును పచ్చి మాంసాన్ని తింటారు, కనీసం గంజి నీళ్ళకు కూడా గతికినటువంటి దీనంజనం వెంటబడతారు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి వంగపండు కళానికి గలానికి నేను సలాం చేస్తూ, రావణ సందనాలు ఎన్నెల రాజాని కొందనాలు ఎన్నెల. చూడండి ఎంత హుషారుగా, భలే భలే హుషారుగా జనాన్ని హోరెత్తించినటువంటి ఇట్లాంటి పాటలు ఆయన రాయడం జరిగింది. జ్ఞానమొక్కడి సొత్తుగాదన్నా, జ్ఞానమొక్కడి సొత్తుగాదన్నా, అది సర్వజాతుల సంపదోరన్నా, అది సర్వజాతుల సంపదోరన్నా. జ్ఞానం అనేది కొంతమందికి పరిమితం అనేటువంటి ఆ దురూహలో, దురాభిప్రాయంలో ఈ సమాజంలో కొన్ని వర్గాలు ఉన్నాయి. అరే బిడ్డ జాగ్రత్త, జ్ఞానము ఎవడో ఒక్కడి సొత్తు కాదు, జ్ఞానము ఎవరైనా సంపాదించుకోవచ్చు. నువ్వు చదువుకు దూరం చేయడం వల్లనే ఈ అనేక సబ్బండ జాతులు, ఉత్పత్తి కులాలు ఇవన్నీ కూడా చదువుకు దూరం అయితేనే జ్ఞానానికి దూరమైనే గాని, వాళ్ళకి చదువు అందుబాటులో ఉంటే వాళ్ళకు కూడా జ్ఞానం వస్తుందని చెప్పేసి అట్లా ప్రశ్నించినటువంటి ప్రజాకవి, ప్రజా గాయకుడు, ప్రజా వాగ్గేయకారుడు వంగపండు. తెలంగాణ ప్రాంతం నుంచి అయితే తెలుసు మనందరికి, అనేక భాషలలోకి ఆయన పాట తర్జుమా అయింది. ప్రపంచంలో అనేక భాషలలోకి అనువదించబడ్డటువంటి పాట, ఊరు మనదిరా అందరికి ఎరుకున్నటువంటి పాటనే. ఆనాడు తెలంగాణ ప్రాంతంలో నెలకొని ఉన్నటువంటి గడీల వ్యవస్థ గజగజలాడించినటువంటి పాట, భూస్వామ్య వ్యవస్థను భుజభుజ భూయించినటువంటి పాట, భూస్వామ్య వ్యవస్థ పునాదుల్ని పెకిలించినటువంటి పాట, విప్లవ సాహిత్యాన్ని అందించినటువంటి ప్రజాకవి గూడ అంజయ్య. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా, చుట్టె మనది కత్తి మనది పలుగు మనది పార మనది, బండి మనదిరా బండెడ్లు మనైరా,
బండి మనదిరా బండెడ్లు మనైరా నడుమ దొర ఏందిరో దొర తనమెందుకురో దోపిడేందిరో దొర పోకడేందిరో ఇట్లా ప్రశ్నించినటువంటి కవి గూఢాంజయ్య. తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలలో అనేక మంది రాచి రంపాలబడ్డటువంటి వాళ్ళే. మా తండ్రులు తాతలు ముత్తాతలంతా కూడా ఏళ్ల తరబడి భూస్వామ్య వ్యవస్థలో నలిగిపోయినటువంటి వాళ్ళు. మరి అట్లాంటి అణగారినటువంటి జనగానమై లేచినటువంటి గూఢాంజన్న సాహిత్యం కూడా విప్లవోద్యమానికి వాసరగా నిలిచింది. ఇంకా అనేక కవితల్ని మనం ఉటంకించవచ్చును. మరి అట్లానే అలిశెట్టి ప్రభాకర్ పేరు అందరూ విని ఉంటారు. మరి మినీ కవితలకి పెట్టింది పేరు. ఆయన రాసినటువంటి ఒక రెండు పంక్తుల్ని ఇక్కడ నేను ఉటంకిస్తాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. ఇన్నేళ్ల ఆకలి నిరుద్యోగం మనకు అందించింది AK-47. ఈ తెలంగాణ ప్రాంతంలో AK-47 ఎందుకు పుట్టిందో చూడండి. అక్కడ 1947 కు ఇక్కడ AK-47 కు ఆయన లింక్ ఇస్తూ ఒక నాలుగు పాదాలలోనే విప్లవ కవిత్వం చెప్పినటువంటి ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్. మనందరికీ ఎరుకున్నటువంటి కవి, శ్రీశ్రీ భావకవిగా, అభిదయ కవిగా, విప్లవ కవిగా బాగా పేరున్నటువంటి కవి. అందరూ ఇప్పటికీ కూడా శ్రీశ్రీ కవిత్వం గోడల మీద నినాదమై వెళ్ళినటువంటి దాఖలాలున్నాయి. శ్రీశ్రీ కవిత్వాన్ని ఊటంకించని వాళ్ళు కూడా ఉండరు దాదాపు ఎవరు కూడా. ఏ భావజాలం ఉన్నటువంటి వాళ్ళైనా కూడా మహాప్రస్థానం అభిదయ సాహిత్య ఉద్యమానికి బాసరగా నిలిస్తే, మరో ప్రస్థానం విప్లవ సాహిత్య ఉద్యమానికి ఒక దిక్సూచిగా నిలిచింది. అందులో ఒక పంక్తి చూద్దాం. సాయుధ విప్లవ బీభత్సానికి సారథినై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీతల జంజని ప్రసరిస్తాను. మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను. అంటే విప్లవోద్యమ సాహిత్యం ఎవరినైనా ఎలాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళనైనా కూడా ఉర్రూతలోగించడమే కాదు ఆలోచింపచేస్తుంది. దోపిడీ మీద ఒక ప్రశ్నించేటువంటి తత్వాన్ని కూడా మనకు నేర్పుతుంది. ఊగరా ఊగరా ఉరి కొయ్యను అందుకొని ఊగరా, ఉయ్యాలలాగా బాగా ఊగరా, సోదరా సోదరా సావన్నది నీకు లేదురా, ధీరుడా శూరుడా వీరుడా. ఆనాటి యువతరాన్ని ఉద్యమంలోకి బాగా ఆహ్వానించినటువంటి పాట. మరి మిత్రులారా, విప్లవ సాహిత్య తెలుగు సాహిత్య చరిత్రలో విప్లవ సాహిత్యం అనేది చాలా గొప్పనైనటువంటి పాత్రను పోషించింది. సమాజంలో ఉన్నటువంటి తాడిత పీడిత జనం పక్షం వహించింది. మరి ఆనాడు హననమైపోతున్నటువంటి మానవ హక్కుల కోసం పోరాటం చేసింది. పౌర హక్కులకు ఒక ఆలంబనగా నిలిచింది విప్లవ సాహిత్యం. మరి అట్లాంటి విప్లవ సాహిత్యం మూలంగా సమాజంలో సమూలమైన మార్పులు వచ్చినాయా రాలేదా, మరి ఎంతవరకు అది ప్రభావశీలంగా పనిచేసింది, మరి అది ఎటువైపుగా వెళ్ళిపోయింది అనేటువంటి ఇత్యాది విషయాలు మన గమనంలోకి కూడా వచ్చినటువంటి అంశం అయినప్పటికీ కూడా, దాని గమనం ఎలా ఉన్నా కూడా, అంటే దాని గమ్యం చేరుకోకున్నా కూడా, గమనం మాత్రము జనాన్ని చైతన్యం పరిచినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. మళ్ళీ అది అనేక తార్కికమైనటువంటి సాహిత్య ఉద్యమాలకు కూడా అది పునాదులు వేసింది విప్లవ సాహిత్యం. విప్లవ సాహిత్యం మూలంగానే అనేక అస్తిత్వ సాహిత్య ఉద్యమాలు కూడా పుట్టుకొచ్చినటువంటి మాట మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఈ విప్లవ సాహిత్యం మీద మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి సాహిత్య సేవా సంస్థ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తున్నటువంటి శ్రీమతి కట్ల భాగ్యలక్ష్మి గారికి నన్ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనాలతో జై తెలంగాణ, జై భారత్.